కొద్దిసేపటిక్రితం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఆయన ఇంటి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు ఎర్రవల్లిలో రైతుల సమస్యలను తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితమే ప్రకటించారు. అయితే రేవంత్ రెడ్డి ఎర్రవల్లికి వెళ్లకుండా పోలీసులు ఉదయం నుంచే ఆయన ఇంటి చుట్టూ మోహరించి హౌస్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎర్రవల్లికి వెళ్తానని ఆయన ఇంటి నుంచి బయలుదేరే ప్రయత్నం చేయడంతో ఇంటి బయటే ఉన్నటువంటి భారీ సంఖ్యలో మోహరించినటువంటి పోలీసులు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసి ప్రస్తుతం బొల్లారం పిఎస్కు తరలించారు. అదే ఇదే అంశంపైన మాట్లాడేందుకు మనతో పాటు జర్నలిస్ట్ నరా విజయరెడ్డి ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అయోధ్య రెడ్డి గారు కూడా ఉన్నారు. విజయ్ గారు, అయోధ్య రెడ్డి గారు నమస్తే. అయోధ్య రెడ్డి గారు, రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితమే ప్రకటించారు ఎర్రవల్లిలో 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటల సమయంలో రైతుల సమస్యలపై మేము రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించినటువంటి వరి ధాన్యం కొనుగోలు విషయంలో ఇటు కేంద్ర ప్రభుత్వం అటు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య 2 నెలలుగా వివాదం కొనసాగుతుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏమో యాసంగిలో వరవేద్దు, ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఏమో వచ్చే యాసంగిలో ఎండాకాలంలో వరి వేయకూడదు అంటున్నాడు, కానీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో వరి సాగు చేస్తున్నారన్నది రేవంత్ రెడ్డి నిన్న ఫోటోలు వీడియోలతో సహా చూపించడం జరిగింది. అంటే రైతులకు ఒక నీతి, రేవంత్ అదేవిధంగా కేసీఆర్కు ఒక నీతి అన్నది రేవంత్ రెడ్డి యొక్క ప్రధానమైనటువంటి ఆరోపణ. విజయ్ గారు మీరేమంటారు? ఇక్కడ చూడాల్సింది ఏంటంటే రైతాంగం యొక్క సమస్య. ఇప్పుడు వానాకాలంలో పండినటువంటి పంటను కేంద్ర ప్రభుత్వము ఇచ్చినటువంటి టార్గెట్ 60 లక్షల మెట్రిక్ ధాన్యాలకు సంబంధించినటువంటి ఇచ్చినటువంటి ధాన్యం అయిపోయింది. ఇంకెక్కువ ఉన్నది, మార్కెట్ లో ఉన్నది, కల్లాలలో ఉన్నది, తీసుకుంటుంది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటున్నటువంటి సందర్భం. తీసుకుంటున్నటువంటి దాన్ని మిగతాయి ఏదైతే టార్గెట్ ఇచ్చి 60 లక్షలు అయిపోయినాయి మనటి వరకు, ఆ మిగతా ధాన్యాన్ని కూడా తీసుకోవాలనే చెప్పి కేంద్రంలో ఆందోళన చేస్తున్నటువంటి సందర్భం. కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటిది ఒక నిబంధన. దానికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఐక్యత చూపించాల్సినటువంటి అవసరం అన్ని పార్టీలది ఉన్నది. ఒక సౌత్ ఇండియా మీద జరుగుతున్న దాడి కావచ్చు, ముఖ్యంగా తెలంగాణ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రము, ఒక అభివృద్ధి వైపు అడుగులేస్తున్నటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్యాయం, ఒక రైతాంగానికి చరిత్రలో పండినటువంటి పంట మన తెలంగాణలో వచ్చిన తర్వాత తెలంగాణలో పండినటువంటి పంటను పూర్తిగా కొనాల్సినటువంటి బాధ్యత ఎఫ్సిఐ స్వతంత్రం వచ్చిన కానీ కొంటున్నటువంటి దాన్ని. విజయ్ గారు ఇది 2 నెలలుగా జరుగుతూనే ఉంది, ఎఫ్సిఐ కొనాలా, కేంద్ర ప్రభుత్వం కొనాలా, రాష్ట్ర ప్రభుత్వం కొనాలా, ఈ చర్చ జరుగుతూనే ఉంది. ప్రస్తుతం మార్కెట్లో కల్లాలలో ఉన్నటువంటి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి కేంద్రానికి అంటే ఎఫ్సిఐకి సివిల్ సప్లైస్ ద్వారా పంపించాల్సినటువంటి అవసరం ఉంది. ముందు రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ధాన్యం కల్లాల్లోనే ఉంది, మార్కెట్లో ఉంది, దాన్ని అక్కడ పెట్టేసి అటు కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం పైన కేంద్ర ప్రభుత్వం ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా మొన్న మనం ఒక 2-3 రోజుల క్రితం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రుల బృందం ఢిల్లీకి వెళ్ళింది, మంత్రుల బృందానికి పీయూష్ గోయల్ చాలా స్పష్టంగా చెప్పాడు, పార్లమెంట్లోనే చెప్పారు, ఎంత రారాయసైనా కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అసలు మాకు లిమిటేషన్ ఏం లేదు, 60 లక్షలు అంటున్నారు, 60 లక్షలకు మెట్రిక్ టన్నులకు పైగా ఎంత వచ్చినా కొంటామని రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లియర్గా చెప్తుంది. సరే ఇదొక విషయం అయితే, రెండో విషయం, ఒక పార్లమెంటు సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి ఎర్రవల్లికి వెళ్ళి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి అవసరం లేదా, అంటే ప్రజాస్వామ్యంలో వేలనివ్వకుండా అడ్డుకుంటారా అన్నది కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రధానమైనటువంటి ఆరోపణ. ఆహా, ఇక్కడ ప్రధానమైన సమస్య ఒరే కదండి, ఒరి మీరు రారైస్ ఎంత అని తీసుకుంటాం అనేది అంటున్నటువంటి పార్లమెంట్ లో అనౌన్స్ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము పీయూష్ గోయల్ రిటర్న్ గా ఇవ్వట్లేదు కదా పోయినసారి. పార్లమెంటే అత్యున్నతమైనది, అంతకంటే ఏముంది, నేను పార్లమెంట్ హౌస్ లోనే చెప్తున్నాను. అంటున్నాడు ఇప్పుడు 60 లక్షల టన్నులు అయిపోయింది, ఈ రోజు నుంచి 65 లక్షల టన్నులు ఇవంతా వచ్చేసింది, అది తీసుకోవాలి. ఎంత కొనడానికైనా మేము రెడీ అంటున్నాడు కదా. ఇప్పుడు ఒక నేను కేంద్ర మంత్రిగా పార్లమెంట్ సాక్షిగా చెప్తున్నాను, ఇది ఇదే చాలా గెలిచి అంటున్నాను. ఆయన కేంద్ర ప్రభుత్వం యొక్క ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి, పోయినసారి ఇంకా 5 లక్షల టన్ను యాసంగికి సంబంధించిన 5 లక్షల టన్నులకు సంబంధించిన ఆర్డర్ లేకపోవడం తోటి తీసుకోవట్లేదు, అది గోదావులలో మునిగిపోతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? రేవంత్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయాల్సింది వచ్చింది? రేవంత్ రెడ్డి ఒక పార్లమెంట్ సభ్యులు, పిసిసి అధ్యక్షులు, కేంద్రంతో కొట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్రంలో పార్లమెంట్ లో ధర్నా చేసినటువంటి రాష్ట్ర ఎంపీలు ఉన్నటువంటి టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఇక్కడ మొత్తం కేంద్రాన్ని బాధ్యులు చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుంది.
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఒక పాలసీ, ఇక్కడ ఒక పాలసీ, ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ ఒకటైనట్టు గారు. ఒక్క నిమిషం విజయ్ గారు, విజయ్ గారు మీరు లైన్ ఉండండి. అక్కడ బాధ్యత ఉన్నది అన్ని పార్టీలకు. ఇప్పుడు కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీ రైతుల విషయంలో రాష్ట్రంలో అధికారం ఉన్న టీఆర్ఎస్ పార్టీకి సహకరించాల్సింది పోయి బదనాం చేసే ప్రయత్నం చేస్తుంది అన్నది విజయ్ అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ మరి రైతుల పక్షాన పోరాడుతుందా, నిజానికి టీఆర్ఎస్ పార్టీని బదనాం చేసే పనిలో ఉందా? అనేది విజయ్ ఆగిగా మాట్లాడినప్పుడు విన్నాను, జర్నలిస్ట్ గా మాట్లాడినానేమో రమణ గారు అనౌన్స్ చేసిండు. నేను మాట్లాడుతుంటే వింటుంటేనేమో టీఆర్ఎస్ కండువ ఒకటి అంతే లేదు మాట్లాడడం మాత్రం టీఆర్ఎస్ కనుక్కోవడం. మీకు ఓట్లు రావు, 10 ఓట్లు ఎక్కువ పడవు, నీకు సబ్జెక్ట్ మాట్లాడు. విజయ్ గారు ఒక్క నిమిషం, వారు మాట్లాడలేదు, మీరు మాట్లాడినప్పుడు వారు విన్నారు. విజయ్ గారు ఒక్క నిమిషం, జర్నలిస్ట్ ను కాంగ్రెస్ పార్టీ అంటూ కాంగ్రెస్ పార్టీ కనవాలి. విజయ్ గారు ఒక్క నిమిషం, వారు మాట్లాడలేదు. విజయ్ గారు పర్సనల్ మాట్లాడాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను. విజయ్ గారు ఒక్క నిమిషం, విజయ్ గారు 1 మినిట్. విజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు వారు విన్నారు, మీరు ఆగండి, మీరు తర్వాత మళ్ళీ మాట్లాడదారు. వారు మాట్లాడలేదు, వినండి ముందు. విజయ్ గారు మీరు మాట్లాడినప్పుడు వారు మాట్లాడలేదు కదా, వారు విన్నారు, వారు మాట్లాడక మళ్ళీ మీరు మాట్లాడదారు. విజయ్ గారు ఒక్క నిమిషం, మీరు ఆగండి. చర్చ విజయ్ గారు ఒక్క నిమిషం, విజయ్ గారు మీరు చర్చ సంగతి, విజయ్ గారు మీరు ఆగండి 1 మినిట్, మీరు ఆగండి. ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు విజయ్ గారు 1 మినిట్, నువ్వు ఆ సబ్జెక్ట్ మాట్లాడతలేవు. లేదు విజయ్ గారు 1 మినిట్, 1 మినిట్. విజయ్ గారు ఒక్క నిమిషం, మీరు ఆగండి. విజయ్ గారు ఒక్క నిమిషం, మీరు ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు హైదరాబాద్ గారు మాట్లాడలేదు, వారు విన్నారు. విజయ్ గారు 1 మినిట్, విజయ్ గారు, విజయ్ గారు మీరు 1 మినిట్, మీరు మాట్లాడినప్పుడు వారు మాట్లాడలేదు, మీరు మాట్లాడేది వారు విన్నారు, వారు మాట్లాడేది మీరు విన్న తర్వాత మళ్ళీ మీరు మాట్లాడారు, ఇంకా చాలా సమయం ఉంది. ఎందుకు మీరు 1 మినిట్? విజయ్ గారు 1 మినిట్, హైదరాబాద్ గారు మీరు మాట్లాడండి. ముందు వారు మాట్లాడినండి, వారు ఏం మాట్లాడతారో విన్న తర్వాత మళ్ళీ మీరు మీరు మాట్లాడతారు. మీరు చెప్పాల్సింది మీరు చెప్తారు, ముందు అయితే వారు మాట్లాడండి. అరే ఏం వస్తావు ఆయన ఉరుడు అంటే ఆయన 5 నిమిషాలు 10 నిమిషాలు ఈరు ఆయన ఉరుడు అయిపోయి చర్చ. ఇప్పుడు డిబేట్ అన్నప్పుడు డిస్కషన్ ఉంటుందండి. విజయ్ గారు ఒక్క నిమిషం, ఏం చేస్తావు, ఏం అనుకుంటున్నావు, నీకు ఏం చేస్తావు, నువ్వే అనుకుంటున్నావు. విజయ్, విజయ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్, మీరు ఆగండి. విజయ్ గారు ఒక్క నిమిషం, మీరు ఆగండి, వారు మాట్లాడి. అసలు మాట్లాడడానికి ఏమన్నా కావాల్సింది, మాట్లాడమని ఇస్తే నువ్వు పనికి వాళ్ళ విషయం మాట్లాడుతున్నావు. విజయ్, విజయ్ గారు 1 మినిట్, విజయ్ గారు రమణ గారు ఆయన విషయం మాట్లాడమని చెప్పండి. రైట్, మీరు ఆగండి, మీరు ఆగండి, మీరు ఆగండి, వారు మాట్లాడతారు, మీరు ఆగండి. చర్చకేమైనా మీరు ఆగండి, మీరు మీరు ఆగండి. విజయ్ గారు మీరు ఆగండి, హైదరాబాద్ గారు మాట్లాడండి. కాంగ్రెస్ పార్టీ పరిస్థితులు నువ్వు నరరావురెడ్డి పరువు తీస్తున్నట్ట. అరే నువ్వు విజయ్ గారు మీరు ఆగండి, విజయ్ గారు మీరు ఒక్క నిమిషం ఆగండి, వారు మాట్లాడే తర్వాత మీరు మాట్లాడదు. విజయ్ గారు 1 మినిట్, విజయ్ గారు, విజయ్ గారు, విజయ్ గారు మీరు మాట్లాడండి, మీరు ఆగండి, మీరు మీరు ఆగండి, వారు మాట్లాడండి. ఒక్క నిమిషం, విజయ్ గారు మీరు ఆగండి 1 మినిట్. విజయ్ గారు మీరు ఆగుతారా లేదా, మీరు ఆగరా, మీరు ఒక్క నిమిషం. రైట్, హైదరాబాద్ గారు మీరు మాట్లాడండి, హైదరాబాద్ గారు మీరు మాట్లాడండి. విజయ్ మీరు ఆగండి ఒక్క నిమిషం.
విజయ్ మీరు ఆగండి, హైదరాబాద్ గారు మీరు మాట్లాడండి. విజయ్ మీరు ఆగండి ప్లీజ్, మీరు ఆగండి ఒక్క నిమిషం. హైదరాబాద్ గారు మాట్లాడు, కేసీఆర్ మాట్లాడిన మాటలలో ఎన్ని కాంట్రాస్ట్ ఉన్నాయి చూడండి రమణ గారు. సరిగ్గా 3 నెలల కింద జరిగిన అసెంబ్లీ సమావేశాలలోనే మన కోటి ఎకరాలలో ఒరి పెట్టినా మేము కొంటాము అన్నాడు. సరిగ్గా మన మీద 3 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ల ఒరి పెట్టాలి, అందరు పెట్టాలి, 68 లక్షల నుంచి 70 లక్షలు, 70 లక్షల నుంచి కోటి ఎకరాల దాకా ఒరి పెడితే కొంటామన్నాడు. కానీ ఇవ్వాలేమంటుండు, ఒరి పెట్టొద్దు అన్నాడు. కానీ ఆయన ఏం చేస్తుండు, ఆయన 150 ఎకరాలలో ఒరి పెట్టిండు. దీన్ని తీసుకుపోయి మేము ప్రజలకు చూపిద్దాం అనుకున్నాం. మేము ఆయన ఏది ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ తీసుకొచ్చుకొని మేము హైదరాబాద్ పెట్టామని చెప్పలే కదా. హైదరాబాద్ ఎర్రవల్లిలో 150 ఎకరాలలో ఆయన ఒరి పెట్టిండు. ఆ ఒరి పెట్టిన దాంట్లో ప్రజలకు అర్థం కావాలి కదా. దాన్ని చూపిస్తానికి పోతా అంటే ఎందుకు ఆపాల్సి వస్తుంది? ఏమన్నా మనం ప్రజలకు తీసుకుపోయి విషయాన్ని చెప్పడం ఏమన్నా అప్రజాస్వామికమా? దానికి ఎందుకు భయం? నువ్వు నిజంగానే ధర్మంగా ఉన్నావు, పద్ధతిగా ఉన్నావు, నీకేం భయం? రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నావు, అధికారంలో ఉన్నావు, నువ్వు నీకు ఏం భయం? నీ ఉరి పెట్టొద్దని నువ్వే అంటావు, ఉరి నువ్వే 150 ఎకరాల్లో పెడతావు. అదే చూపిద్దామని తీసుకుపోతున్నాం కదా. అదే పోతున్నావు అంటే ఎందుకు ఆపాల్సి వస్తుంది? నువ్వు ఎందుకు అరెస్ట్ చేయాల్సి వస్తుంది? ఎక్కడికక్కడ కాంగ్రెస్ నాయకులను జిల్లాల్లో, గ్రామాల్లో, మండలాల్లో, హైదరాబాద్ లో కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నావు. ఏం అవసరం వచ్చింది నీకు అంత దొంగతనం? ఏంది అంత భయం ఎందుకు? తర్వాత ఇవ్వాలిటికి కూడా ఇప్పుడు ఉరి కోతలు వచ్చి 2 నెలలు అయిపోయింది. ఇక్కడ మనం ఇక్కడ ఏ రోడ్డు మీద పోతారో వెళ్ళండి, ప్రతి రోడ్డు మీద ధాన్యం. దీనికి మన సంపన్న రాష్ట్రం, సంపన్న రాష్ట్రంలో ఒడ్లు ఒకవేళ నువ్వు కేంద్ర ప్రభుత్వం అందుకనే పడదు. దీన్ని ఒడ్లన ముందు రైతుల నుంచి కొట్టి నువ్వు దాన్ని ఎక్కడ పెట్టుకున్నామంటే రైతు వేది ఉన్నాయి, ఇంకా రకాల వ్యవస్థలు ఉన్నాయి మనకు నిల్వ చేసుకోవడానికి. నీకు చాతగాని ఒక చాతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని మన రాష్ట్రంలో చూస్తున్నాం. దీన్ని తప్పిపుచ్చుకోవడానికి బీజేపీ టీఆర్ఎస్, టీఆర్ఎస్ బీజేపీ ఇవాళ కూడా ఒడ్లు వండి ఒడ్లు కనపడితే కళ్ళాలకు వస్తాయి. ఆ కళ్ళాల మీద ఒడ్లు ఒడ్ల కళ్ళాల మీదనే, ఒడ్ల కుప్పల మీదనే రైతులు గుండెలాగి చచ్చిపోతుంటే కనీసం కనికరం లేదు. దాని మీద రాజకీయం చేద్దామని ఇలా ప్రయత్నం. మళ్ళీ ఏమంటారు ఇవాళకి, ఇప్పటికీ మనం డిసెంబర్ ఎండింగ్ అయిపోయింది అంటే ఈ పాటికే సగం ప్రాంతాల్లో నాట్లు అయిపోవాలి. ఇప్పటిదాకా ప్రత్యామ్నాయ పంటలు అన్నారు కానీ ఇంతవరకు దాని మీద ఏ పంటలు వేయాలి, ఆ పంటలలో ఉన్న దాని వయబిలిటీ ఏంది, ఆ భూముల రకాలు ఏంది, పంటలు వేస్తే ఇత్తనాలు ఏడ దొరుకుతాయి, ఇత్తనాలు దొరికి పండించిన పంటను ఏడగొంటారు. ఇప్పటిదాకా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక పాలసీ అంటే ఒక ప్రత్యామ్నాయ మార్గాలను చూపించలే. ఇవన్నిటి గురించి మాట్లాడకుండా బీజేపీ మీద టీఆర్ఎస్, టీఆర్ఎస్ మీద బీజేపీ, దానికి కొంతమంది కూరా మేధావులు దానికి సపోర్టు మనం వినాలి. ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా, ఇవాళ రైతులు చచ్చిపోతుంటే కూడా కనికరం లేని వాళ్ళు వచ్చి మేము దాని టీఆర్ఎస్ ను సమర్థిస్తుంటే మనం ఎవరేమంటారు రమణ గారు? ఇవాళ మేమేం ప్రజాస్వామికమైన విషయాలు మాట్లాడతలేం కదా. ఎర్రవల్లిలో భూమి ఉంది, నువ్వు నాటు పెట్టొద్దు అన్నావు. సరే ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, ముఖ్యమంత్రి హోదాలో నువ్వు నాటు పెట్టొద్దు, నాటు పెట్టొద్దు అన్నావు, నువ్వే 150 ఎకరాలు ఎట్లా పెడతావు? ఇవన్నీ చూపిద్దామని ప్రజలకు అర్థమైతే చూపిద్దామని మీకు తీసుకుపోతున్నది. దానికి ఎందుకు అరెస్ట్ చేయాలను? ఏం దొంగతనం? విజయ్ గారు దీనికి సమాధానం చెప్పండి. ఒక విషయం కూడా రమణ గారు, ఒకసారి మీకు మీ ముందట కంప్యూటర్ ఉంటది కదా, ప్రతి ఇప్పుడు మొత్తం రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేల అఫిడవిట్లు చూడండి, కేసీఆర్ అఫిడవిట్ చూడండి. అలా కేసీఆర్ అఫిడవిట్ లో ఆస్తులు లేవు, దాచిపెట్టారు. ఇవాళకి కూడా కేసీఆర్ భూములలో ఎన్ని భూములు ఉన్నాయి, ఎన్ని ఆస్తులు ఉన్నాయో, ఎర్రవల్లిల ఫామ్ లో ఎన్ని ఎకరాలు ఉన్నాయో ఎలక్షన్ అఫిడవిట్ లో కూడా చూపించలే. ఎందుకు దొంగతనం? మేము వీటి గురించి మాట్లాడుతున్నాం అంటే రైతులను ఎట్లా నువ్వు మాట్లాడుతున్నావు? ఇవాళకి కూడా ఇది రైతుల కళ్ళాల్లో 2 నెలలు అయింది కోతలు మొదలుపెట్టి, ఇప్పటిదాకా కొనకపోతే చాతగంతనం కాదా ఇది? ఇట్లాంటి చాతగంతనం, చాతగాని దద్దమ్మ ప్రభుత్వాలు మనకు అవసరమా? ఒడ్లు కొనండి ప్రభుత్వం, మన చాతగాని ప్రభుత్వం అవసరమా? మహా అయితే ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు ఇంకా 3-4 లక్షల టన్ల ధాన్యం ఉంది. మహా అయితే 3-4 వేల కోట్లకు మించి ఖర్చు కాదు. రైతుల నుంచి ముందు సేకరించి రైతుల ఆందోళన నుంచి, రైతుల బాధ ఇబ్బందుల నుంచి, రైతుల భయాల నుంచి మీరు బయటపడాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వము దాన్ని విస్మరించి ఢిల్లీకి పోయి ఏం చేస్తారు? అలా పోనీ ఢిల్లీ.